తెలంగాణలో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో బీహార్, బెంగాల్, ఉత్తరాఖండ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస కూలీలు వరి నాట్ల పనుల కోసం తెలంగాణకు వస్తున్నారు. ఉత్తరాఖండ్ ఖరీఫ్ ఏక మహినే పహలే ఆయా హూ ఔర్ హమారా ఢాయి మహినే కా కోర్స్ హై ఉస్కే బాద్ ఫిర్ చలా జాయేంగే. ఖరీఫ్తో పాటు రబీ సీజన్లో కూడా తెలుగు రాష్ట్రాలకు ఈ వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే వీరు అసంఘటిత రంగ కార్మికులు కావడంతో ఇలా వలస వచ్చే కూలీల సంఖ్యపై పక్కాగా లెక్కలు లేవు. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇలా వచ్చే ఉత్తరాది కూలీల సంఖ్య 2000 వరకు ఉంటుందని అంచనా. ఘర్ బనానికి లియే థోడా బహుత్ జమీన్ హై ఖేతీ బాడీ నహీ హై ఈ వహాన్ పర్ భీ యహీ కామ్ కర్తా హూం జైసే యహాన్ పర్ కర్ రహా హూం హమ్ పూరా సీజన్ భర్ కే కుచ్ నహీ తో హమ్ కరీబ 250-300 ఏకర్ జమీన్ లగా దేతే వహాన్ పే హమే ఐసే 3500 రూపే మిల్తా ఏకర్ మే మజూరి లగ్భగ్ బరాబర్ హై తబ్ భీ యహాన్ పర్ థోడీ అచ్చీ హై. కరీంనగర్ జిల్లాకు పనుల కోసం వచ్చిన ఉత్తరాఖండ్ కూలీలు తమ ప్రాంతంలో జూన్ 2వ వారం లోపే వరి నాట్ల పనులు పూర్తయిపోతాయని, ఆ తరువాత ఇలా తెలంగాణ, ఏపీ, పంజాబ్లలో వరి నాట్ల కోసం వెళ్తామని చెప్పారు. ఇక్కడి పనులు ముగిశాక ఉత్తరాఖండ్ చెరుకు తోటల్లో పనుల కోసం వెళ్తామని బీబీసీకి చెప్పారు. కాఫీకి హమే 30,000 మిల్ జాతా హై హదో మహీనే మే హమ్ సబ్కో 30,000 మిల్ జాతా హై కాఫీ ఇత్నా లియే యహాన్ అచ్చా మౌసమ్ హై యహాన్ కోయి బీమారీ నహీ హోతీ హై జైసే మతలబ్ హమ్ వహాన్ పే కయీ జగహ ఘూమతే హై లేకిన్ వహాన్ బీమార్ హోతే హై మహీనే మే లేకిన్ యహాన్ పే కోయి బీమారీ నహీ హై ఇసీలియే యహాన్ బార్ బార్ ఆనే కో దిల్ కర్తా హై. 10-20 మంది ఒక బృందంగా వరి నాట్లు వేస్తారు. నాట్లు వేసేటప్పుడు ఎక్కువసేపు నీటిలో ఉండాల్సి రావడంతో వీరి కాలి, చేతిగోర్లు ఊడిపోతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వీరు ఫెవిక్విక్ ఉపయోగిస్తారు. పనిచేయాల్సిన పొలం విస్తీర్ణాన్ని మొబైల్ యాప్లతో తెలుసుకుంటారు. ఇస్ మట్టికే కారణ నాఖున్ గిర్ జాతా హై కామ్ నహీ కియా జాతా హై ఖూన్ నికల్ జాతా హై కభీ కభీ తో ఇత్నా బురా హాలత్ హోతా హై కి హమ్ బర్దాస్త్ సే బాహర్ హో జాతే హై తో ఫెవిక్విక్ और अंगोसा भी हम लोगों के पास होता है. अंगोसे से धागा निकाल के फेविक्विक और अंगोसे के धागा को लगाते हैं जो ये पत्थर जैसा मजबूत हो जाता है. इससे हमारे नाखून को कोई नुकसान नहीं होता. ప్రతి సీజన్లోనూ కొందరు స్థానిక రైతులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ వీరికి పని కల్పించి కొంత మొత్తం కమిషన్గా తీసుకుంటారు. మేము ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళి, బెంగాల్ నుంచి వెళ్ళి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే యూపీ నుంచి వెళ్ళి కూడా వస్తారు. గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి వీళ్ళని తీసుకొస్తున్నాను నేను. అంతకుముందుకు నాకు ఎట్లా పరిచయం అంటే వాళ్ళు నా వేరే టోలు తీసుకొచ్చుకున్నారు. తీసుకొచ్చుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వీళ్ళ నెంబర్ తీసుకుని ఉంటాయి. తీసుకుంటే ఇక అప్పటి నుంచి వెళ్ళి వీళ్ళు కూడా ఇక నన్ను ఒక ఏంటంటే కాంట్రాక్టర్ లెక్క అయిపోయింది. మనకు ఆడకూలీలు ఏంటంటే మన లోకల్ వాళ్ళు ఇవాళ వచ్చిర్రు అనుకో, రేపు వచ్చేది నమ్మకం ఉంటుందో లేదో తెలియదు. అదే వీలైంది అనుకో, ఒకరోజు వచ్చిరి ఆయన తీసుకొని పోయి పని అనేది కంప్లీట్ అయిపోతుంది. పని తొందర అయిపోతుంది, పైసలు కూడా తక్కువ అవుతున్నాయి. ఇక మనకేంది నష్టం? అట్లా అయిపోయేసరికి రే ఈ కూలీల మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది రైతులకి. మన లోకల్ కూలీలతోటి కంటే వీళ్ళ కూలీ రేట్లు చాలా తక్కువ. మన కూలీ రేట్లు ఏంటంటే 6,500-7,000 దగ్గర పడుతుంది ఎకరానికి, పర్ ఎకరా. వీళ్ళతోటి వీళ్ళది ఎంత? 5,000. లాస్ట్ ఏంటంటే 5,200 అట్లా పడితే అంతే. కొన్ని నెలల ముందు నుంచెల్లి చెప్తా, పలాన్ డేట్ నుంచెల్లి రావాలి అని చెప్తే ఆ డేట్ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. సంవత్సరానికి 2 సార్లు పిలిపిస్తారు, జూన్లో ఒకసారి, నవంబర్ డిసెంబర్ మధ్యలో వస్తారు. ఇలా పొలం పనులకు ఉత్తరాది కూలీలను రప్పించడం వెనుక కారణాలను స్థానిక రైతులు వివరించారు. పోయిన సంవత్సరం కూడా నేను బీఆర్ వాళ్ళతో నేర్పించినాం. ఇదే రీతిలో ఒక్కరోజే అయిపోయింది. వేసుడు మంచిగా ఎత్తారు వీళ్ళు. అడ్డము పొడవు రెండు దిక్కుల గాలి మంచిగా వస్తుంది. వరి కూడా మంచిగా వెళ్తాయి. ఎటు చూసినా కానీ సాలు కనబడతాయి. మళ్ళీ వర్షాకాలం దోమపోటు కానీ ఏది కానీ తట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. లోకల్లతో పోతే 6,000-6,500 దాకా ఖర్చు వస్తుంది. మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, రోజులు ఎక్కువ రోజులు పడుతుంది. ఇప్పుడు నేను ఇదే నేను 7 ఎకరాలు వేయాలంటే 3 రోజులు కనీసం పడుతుండే. పనులు జరుగుతాయని నత్తనడకనే జరుగుతాయి, తక్కువనే. వీళ్ళు వచ్చినాక జోరు అందుకున్నది దాదాపు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు నాట్లు వాళ్ళే నారు మోసుకుంటారు, వాళ్ళే వేసుకుంటారు. ఇప్పుడు మిషన్ వేయాలంటే కూడా మనం ఉండాలి, మనం పడి ఇంకో 2 రైతులు ఉంటేనే ఆ మిషన్ పోయి అందిస్తే నాటవుతుంది. వీళ్ళు వస్తేనే వ్యవసాయం నడుస్తుంది. లేకపోతే నేను కూడా దాదాపుగా వీళ్ళు రాకపోతే ఇంకో 10 రోజులు నాట లేట్ అవుతుండే.